మహర్షి విడుదల తేదీ ఖరారు కావడంతో ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయిందని అనుకున్నారు అంతా. అయితే వాస్తవ పరిస్థితి వేరు అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి రాబోతున్న 3 వారాలు వరుసగా క్షణం తీరిక లేకుండా పనిచేస్తే కానీ మహర్షి అనుకున్న డేట్కి రిలీజ్ అవ్వడం కష్టం అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మహర్షి సినిమాకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్లో తీయవలసిన 2 పాటలతో పాటు అబుదాబిలో తీయవలసిన ఒక పాట, మరికొంత టాకీ పార్ట్ మిగిలి ఉండడంతో ఈ షూటింగ్ అంతా పూర్తి కావడానికి మే 3వ వారం అయిపోతుందని అంటున్నారు. దీంతో ఈ మూవీ రీ రికార్డింగ్ పూర్తి చేయడానికి దేవిశ్రీ ప్రసాద్కు కనీసం 2 వారాల సమయం కూడా ఉండదు అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఎడిటింగ్కు సంబంధించి రకరకాల సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ కొత్త సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అన్న చర్చల్లో మహేష్, వంశీపైడిపల్లి చాలా బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రోజులు కాల్ షీట్స్ ఇచ్చినా వాటిని సక్రమంగా వంశీపైడిపల్లి ఉపయోగించుకోలేకపోవడం మహేష్కు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు ఇంత హడావుడి మధ్య ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తున్న పరిస్థితులలో ఎక్కడైనా ఏకాగ్రత తప్పి పొరపాట్లు జరిగితే దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మహేష్ మదన పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ మూవీ అనుకున్న డేట్కి విడుదల కావడానికి అవసరమైతే ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పనిచేస్తాను అని మహేష్ వంశీపైడిపల్లికి చెప్పడమే కాకుండా అన్ని విధాలా అతడిని ఉత్సాహపరచడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే మహర్షి సినిమాకు సంబంధించి అల్లరి నరేష్కు 1.5 కోటి పారితోషికం అందుతున్నట్లు తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అల్లరి నరేష్ కెరియర్లోనే భారీ పారితోషికం ఇది. తను హీరోగా నటించే సినిమాలకు అటు ఇటుగా 1 కోటి రూపాయలు తీసుకుంటాడు అల్లరి నరేష్. కొన్ని సినిమాలకు అంతకంటే తక్కువ మొత్తానికే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మహర్షి కోసం అల్లరి నరేష్ అందుకున్న మొత్తమే అతడి కెరియర్లో బిగ్గెస్ట్ రెమ్యునరేషన్గా చెప్పుకోవాలి. సుడిగాడు తర్వాత ఒకటంటే ఒక సక్సెస్ కూడా అందుకోలేకపోయాడు. అదే టైంలో మహర్షి మూవీ ఆఫర్ వచ్చింది. మహేష్ సినిమా కావడం, క్యారెక్టర్ నచ్చడం, పైగా పారితోషికం కూడా ఎక్కువగా ఉండడంతో వెంటనే ఒప్పుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే హీరోగా కూడా మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు అల్లరోడు. మహర్షి సినిమాతో పాటు గిరి డైరెక్షన్లో ఒక సినిమా కంప్లీట్ చేశాడు. గతంలో నందిని నర్సింహోం అనే సినిమాను డైరెక్ట్ చేసిన గిరి తన 2వ ప్రయత్నంగా అల్లరి నరేష్తో కామెడీ ఎంటర్టైనర్ తీశాడు. మహర్షి తర్వాత థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాతో హీరోగా కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు అల్లరి నరేష్.